रामारागर अभिषेकर जस्ट बुके दादा नहीं क्या को थड़ी रहा बाबू सर निकल जा भाई पूरी आ जाए हां जी अरे फिर सर सर यस आना ले आओ सर చాలా ఏళ్ళు వెయిట్ చేసి చాలా అందరం చాలా స్ట్రెస్ కి చాలా కష్టాలు ఎన్నో 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 కష్టాలు తీసుకొని లవ్ స్టోరీ ముందుకు వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే వర్డ్స్ కూడా లేవు ఐ డోంట్ నో అంటే పీపుల్ verdict they are really they like to watch the film and they're saying it's a big hit so we are really really happy naaku thanks a lot audience nijanga ilanti sensitive issues oka oppressed section ki chendina oka vyakti he hero ga nanna childhood nunchi trauma gurain oka amma heroine ga ee rendu issues tho balance chestunte oka love story cheyadam anedi nijanga katti meeda same nenu I would like to thank all Pingal Chaitanya who writers team lo direction department lo and then Suri Ravi Kumar Ajay all my direction team and then endukante chaala difficulties toti chaala katti meeda saamalanti kadani nadipicham so I think meeku nachutundi baa chustunnaru ani vini chaala happy ga undi so I think inka naaku maatalu raavatledante thank you and then we'll ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒళ్ళు చూడాల్సిన సినిమా ఇది ఎస్పెషల్లీ అమ్మాయిలు చెప్పుకోలేని చాలా ఇష్యూస్ని భయంతో కానీ ఏదన్నా కానీ చిన్నపిల్లలు చెప్పుకోలేకపోతే ఈ సినిమా ఒక చిన్న ఎవరికైనా ఒక చిన్న హోప్ ఇస్తుందన్న అది ఇస్తే ఐ థింక్ ఈ సక్సెస్ అయినట్టు ఇంకా పెద్ద సక్సెస్ అయినట్టే సో అలానే ఎక్కడైనా ఊర్లో ఒక వివక్షకు గురైన ఒక వ్యక్తి నాదే ఇది దగ్గర దగ్గర నా కథ సంపూర్ణంగా అయితే చెప్పలేము దగ్గర దగ్గర నా కథరా అనుకుంటే మాత్రం వీర్ పెద్ద విక్టరీ చెందినట్టు సినిమా సో నా మీద అంటే జనరల్ ఈ సినిమాలు కాన్ఫిడెంట్గా నా సినిమాని చూస్తూ ఉన్నారు సో
అదే కాన్ఫిడెన్స్ తోటి వచ్చారు. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ, అన్ని సెంటర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసర్స్, అలానే ఫస్ట్ సినిమా బ్యానర్ ఆయన నారాయణ దాస్ గారిది, సునీల్ నారాయణ గారిది, రామ్మోహన్ రావు గారిది. సో ఆయనకు నేను పనిచేయడం ఇన్ని 3 ఇయర్స్గా కష్టాలు ఇటుపోతుందో తెలియని పరిస్థితి పాండమిక్ వల్ల. సో ఫైనలీ ఇది వచ్చి వాళ్ళకి, అంటే నేను నా మాట నిలబెట్టుకున్నాను, వాళ్ళకి సక్సెస్ వచ్చింది అని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ రియలీ గ్లాడ్. అలానే నా యాక్టర్స్ ఉన్నారు, అంటే ఐ థింక్ మీకు వర్డిక్ట్ ఆల్రెడీ వచ్చింది, నా చేతను ఎలా చేశాడు, సాయిపల్లి ఎలా చేసింది. అంటే మామూలు కమర్షియల్గా ఏదో సినిమా ఒకటి చేయడం వేరు, ఇట్లాంటి ఇష్యూ బేస్డ్ సినిమా ఎత్తుకొని అది పండించి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి చేశాడు చెప్తూనే ఉన్నాం ముందంతా. సో అదే మేము చెప్పిందే మీరు రిఫ్లెక్ట్ చేశారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ నాగ చైతన్య ఫర్ పర్ఫార్మింగ్ విత్ సో మచ్ ఇలా. అదే నిజంగా దగ్గర దగ్గర మనకి రిప్రజెంట్ చేయగలిగాం పల్లవి. ఐ థింక్ యువర్ యూ గివ్ వాయిస్ టు లాట్ ఆఫ్ స్ట్రీట్ గర్ల్స్ ఆర్ సంథింగ్ మేబీ ధైర్యంగా చెప్పగలుగుతారు. సో దట్స్ ద గ్రేటెస్ట్ విక్టరీ అన్ పవన్ టెక్నీషియన్. మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు. సో ఐ థింక్ ఫస్ట్ టైమర్ ఈజ్ జస్ట్ డెలివర్డ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మ్యూజిక్ నచ్చిందని. కెమెరామెన్ విజయ్ కుమార్, యు బిన్ ట్రావెలింగ్ మీ ఫర్ సో లాంగ్ అన్ని మూవీస్కి. సో ఇది మళ్ళీ ఇంకోసారి వచ్చింది. అలానే మార్తాండ వెంకటేష్ ఎడిటర్, టెక్నీషియన్ అందరూ, అంటే ఎంతైనా మన కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని వర్క్ చేసి అందరూ చాలా స్ట్రెస్ గురై చాలా రోజులు చేసిన సినిమా ఇది. సో థ్యాంక్స్ అలాట్ అగైన్, వన్స్ అగైన్. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. సో ఇంకెవరైనా యాక్టర్స్ ఎస్పెషల్ ఇంకోటి నాకు ఎస్పెషల్లీ ఈశ్వరరావు గారు, తల్లి పాత్ర, తల్లి కొడుకుల రిలేషన్ చాలా బాగుంటుంది అనుకున్నాను, అలానే అది క్లిక్ అయింది. అంటే ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ మాట్లాడింది, ఇప్పుడు ఒక మాట్లాడింది, అంటే డీటెయిల్గా మాట్లాడచ్చామని ఐమ్ జస్ట్ టెల్లింగ్ వాట్ ఆల్. అండ్ రాజీవ్ కనకాల గారు చాలా థ్యాంక్స్ అండి, కత్తి మీద సాంబ్రాంటి పాత్ర ఆయన చేసి ఒప్పించారు. దేవయాని గారు, ఉత్తేజ్, అండ్ దెన్ ఇంకెవరు చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు సింగ్ దియర్ థియర్. సో ఆల్ హెవ్ డన్ రియలీ వెల్. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు ధీరు అయినా అండి, చైల్డ్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరు వస్తున్నారు. సో ఇది చిన్న దేవంత సీను అందరికీ నమస్కారం. మార్నింగ్ లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయింది. సో హ్యాపీ విత్ ద రెస్పాన్స్. ఎప్పటి నుంచో సినిమా హోల్డ్ చేసి థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేశాము. మా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు, కంటెంట్ని నమ్మి, మనల్ని నమ్మి సపోర్ట్ చేసి హోల్డ్ చేశారు సినిమాని. ఫైనల్గా ఇవాళ థియేటర్ రిలీజ్ దొరికింది. అండ్ ఆడియన్స్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మార్నింగ్ థియేటర్కి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందరు మళ్ళీ థియేటర్కి రావటం, చూడటం, ఫ్యామిలీస్, యూత్ అందరూ కలిసి థియేటర్కి రావటం చూడటం చాలా సంతోషంగా ఉండింది. సినిమా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఏవైతే పాయింట్స్ శేఖర్ గారు టచ్ చేశారో ఈ సినిమాలో, అది దాని గురించి చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ అప్రిషియేటింగ్ ఎవ్రీవన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో హ్యాపీ. ఆ క్రెడిట్ నిజంగా నా టీమ్కి ఇవ్వాలి, డైరెక్షన్ టీమ్కి, అండ్ టు ఆల్ మై కో యాక్టర్స్. అండ్ యా, లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీస్ అందరూ డెఫినెట్గా చాలా బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఆల్ ప్రికాషన్స్ తీసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. ఐ విల్ స్పీక్ ఇన్ అ లిటిల్ మోర్ డీటెయిల్ డ్యూరింగ్ ద సక్సెస్ మీట్. సీ యూ ఆల్. అందరికి నమస్కారం. యాక్చువల్లీ నేను మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ నుంచి యాక్చువల్లీ 2 రోజుల నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. ట్వీట్ ఇస్తున్నారు చాలా యాక్టర్స్, డైరెక్టర్స్, మన ఇండస్ట్రీ మాత్రం కాదు వేరే ఇండస్ట్రీ నుంచి కూడా మెసేజ్ వస్తుంది, బాగా రావాలి, మేము కోరుకుంటున్నాము అని. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే సడన్లీ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది. సడన్గా అందరూ
ప్రే చేస్తున్నారు ఇది బాగా రావాలి అని. అండ్ అలానే మీరు అందరూ వచ్చి చూడాలి, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం కాదు, లోపల ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ కథ ఉంది. ఈరోజు చెప్పగలుగుతాను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది అమ్మాయిలందరూ చూడాలి. నాకు ఒక మౌనికాగా యాక్టర్గా ఎప్పుడు ఈ ఫిల్మ్ సక్సెస్ అయిందని అనుకుంటున్నానంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఈ సినిమా చూసిన తర్వాత మా పిల్లల్ని లేదంటే సిస్టర్ని తెలియని వాళ్ళని ఏమైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఏమైనా అయితే మనం చూసి అడగాలి, దీని గురించి మాట్లాడాలి. అప్పుడే చాలా ఈ చైల్డ్ ట్రామా నుంచి చాలామంది ఉన్నారు ఇక్కడ మన సెట్లో, నాకు తెలియని వాళ్ళని చాలామంది కథ ఇది. సో ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ శేఖర్ గారు ఫర్ సేయింగ్ సచ్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇలా ఒక కమర్షియల్ ఫిలింలో, అండ్ ఆ పాత్రను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ మీరందరూ ఆ క్యారెక్టర్కి మన లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ నుంచి నేను చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో అక్కడ వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం వచ్చింది, అయ్యో అందరికీ ఓటీటీ చూసి మెసేజ్ ఫోన్ తీసుకుంటారు, ఎందుకంటే మనకే తెలుస్తుంది కదా ముందే ఎవరైనా ఫోన్ తీసుకుంటే, అలా ఒక భయం వచ్చింది. బట్ అందరూ చాలా ఇంపార్టెంట్ సీన్స్లో అది అన్నీ ఏడుపంటే ఏడుస్తారు, నవ్వంటే నవ్వుతారు. సో ఆ కనెక్ట్ చూసి ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మనం థియేటర్లో సో మెనీ ఫిల్మ్స్ మనం రిలీజ్ చేయాలి, ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయాలని. So thank you so much. I'm so glad that we released it in the theater. So andariki chala chala thank you. And first of all, thanks to Shekhar sir for such a book, and a lot of people are connecting to this. This movie has to be watched by everyone because it's got such a strong content. And really thanks sir for making such bold movies, and I hope you'll make more such bold movies and speak about such such strong messages which people need to know about. Thanks. Sunil gar, thanks to audience, hero garu, heroine garu, andaru chaala kashtapadi mattoni last 2.5 years we were traveling, very good experience maaku, and we have a really good relationship. That's the reason why we are also again producing the films with them. అది కాకుండా స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఎస్పెషలీ హు హవ్ బీన్ విత్ అస్ ఫ్రమ్ ఇంత ఈ టైంలో కూడా వాళ్ళు మా సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసినారు. అండ్ ద ఎగ్జిబిటర్స్ కూడా చాలా కోఆపరేట్ చేసి అందరము చాలా థియేటర్స్లో ఎక్కువ రిలీజ్. దిస్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ రిలీజ్ విత్ 650 థియేటర్స్, అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ ప్రతి జాగా నుంచి కూడా థియేటర్ ఓనర్స్ ఫోన్ చేసుకుంటే చాలా బాగుంది సినిమా, యూ హ్యావ్ కమ్ అప్ విత్ ద బిగ్ ఫిల్మ్ అండ్ యూ హ్యావ్ ఓపెన్ ద ఇండస్ట్రీ ఆఫ్టర్ దిస్ కోవిడ్ తర్వాత మళ్ళీ మీ థియేటర్స్ అన్ని ఓపెన్ అయినాయి, అంత చాలా ఏళ్ళ తర్వాత ఈ రష్ చూస్తున్నామని చెప్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది, దీని గురించి ఇంకేం మాట్లాడాలి, అందరు మాట్లాడేశారు. ఇదే సేమ్ కాంబినేషన్లో నెక్స్ట్ ఇయర్ ఇంకొక సినిమా రావాలని శేఖర్ గారికి నేను కోరుకుంటున్నాను. ద హోల్ ఇండస్ట్రీ స్టార్స్ అందరూ మా సినిమా విజయవంతం కావాలని, థియేటర్స్కి అందరు రావాలని ట్వీట్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. ఇట్ స్టార్టెడ్ ఆల్ విత్ చిరంజీవి గారు, సో థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఇండస్ట్రీ పీపుల్ హూ రియల్లీ విష్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ దెన్ సక్సీడ్ అని. అండ్ థ్యాంక్స్ టు అమీర్ ఖాన్ ఆల్సో ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ బాంబే. అండ్ దెన్ ఈ వీళ్ళందరినీ యాక్చువల్లీ కోఆర్డినేట్ చేసిన యాక్చువల్లీ సునీల్ నారాయణ గారి డాటర్ జాహ్నవి, ఐ థింక్ రియలీ గుడ్ జాబ్ మార్కెటింగ్ వైజ్. సో మార్కెటింగ్ టీమ్ కూడా ఆమె నిహారిక, అజయ్, దెన్ ఆల్ ఆఫ్ దమ్ అండ్ పిఆర్ శ్రీనివాస్, వీళ్ళందరికి అందరికి. అంటే ఆర్మూర్ అంటే తెలంగాణ ఇది ఉంటుంది కదా, సో ఆ రీజన్ నుంచి పర్టికులర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ప్లస్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్ ఏంటి సినిమా తీయడానికి? పర్టికులర్గా రామ్మోహన్ రావు గారు ఈ గ్రంథాన్ని ఆయనకి ఎక్కువ అంటే కథపరంగా హీరో హీరోయిన్లో ఒక చిన్న స్ట్రగుల్ నుంచి ఒక ఊరు నుంచి సిటీకి వచ్చే కథ నేపథ్యం అనుకున్నప్పుడు ఆర్మూర్ అది తెలంగాణ నేపథ్యం అనుకున్నాం, అంటే హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది, అలాంటి కథలు చాలా ఉంటాయని అని అనిపించి
తెలంగాణ నేపథ్యం అనుకున్నాం. అక్కడ మా ఆర్మూర్ లొకేషన్ వైజ్ మాకు కావాల్సిన దొరికి విత్ థాట్ ఆర్మూర్లో చేద్దామని. అంటే లాస్ట్ టైం ఫిజాలో బాన్స్వాడ చేశాను కదా, అట్లనే మేము తెలంగాణ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం. సో అది దాని జెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టోరీకి అయితే నేను చాలా అంటే ఇప్పుడు పోస్ట్ నిర్భయ నేను చాలా అంటే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తాం జరిగింది. అట్లాంటి చాలా స్కూల్స్లో ఒక ధీరా నువ్వే ధీరా అని ఒక ప్రోగ్రామ్ చేస్తాం. చిన్నపిల్లలు ధైర్యంగా గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు మాట్లాడటం విని నేను చాలామంది వాళ్ళ ఇంట్లో ట్రామా, ఇళ్ళకి వెళ్ళడానికి భయపడుతున్నాము, ఇట్లాంటి చాలా చాలా కేసులు విన్నాను. బేసిక్గా చెప్తా ఉన్నారు పిల్లలు ధైర్యంగా చెప్పారు. అది ఏవి కూడా నేను మెన్షన్ చేశాను. సో అసలు చెప్పుకోలేక చెప్పుకొని అంటే చెప్పినా భయపడి ఇట్లాంటి చాలా అంటే సినిమాలో చూపించింది ఇంతే. యాక్చువల్గా బయట జరుగుతుంది ఇంత కొండంత ఉంది అనమాట బేసిక్. సో అది అది ఇన్స్పిరేషన్ ఈ అమ్మాయి ఇష్యూ చైల్డ్ ట్రామా చేయడానికి. వాళ్ళు చాలామంది స్కూల్ పిల్లలు టీచర్స్ అబ్జర్వ్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అమ్మాయిలు సైలెంట్గా ఉంటారు, ఉండిపోతారు, ఇంటికి వెళ్ళడానికి భయపడుతుంటారు, రారు, పారిపోతారు, ఏ సం అంటే అన్ని అన్ని భయాలతోటి ఇళ్ళలో చెప్పినా కానీ కొన్ని కొన్నిసార్లు తండ్రులు తల్లు అంటే ఏం చేయరు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన ఇది జెనిసిస్. ఇది ఒక కులం పట్ల నేను లీడర్ నుంచి చెప్తున్నాను ఒకటి. ఇది ఇది చాలా వివక్ష చాలా పెద్ద ఇష్యూ అనుకున్నది. సో ఎప్పటికప్పుడు నేను కథ చెప్దాం అనుకున్నాను లీడర్ నుంచి. సో ఈ రెండు కలిపి లవ్ స్టోరీ కుదిరింది. అత్యంత నాకు తెలిసి నేను రాసిన తీసిన సినిమాలో అత్యంత కష్టమైన సినిమా ఇది. లాస్ట్ మీరు ఆ వ్యవస్థ మీద కూడా తిరగబట్టి తను చెప్తూ సక్సెస్ మీట్ లో రైట్ సార్, థ్యాంక్ యూ. గ్రూపా తీసుకున్నారు ప్లానింగ్ కెమెరా జీ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV.